తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ స్థానిక పిడింగొయ్యి అంబేద్కర్ ఆవరణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా సంఘ కాపరి రామకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేయడం ద్వారా అనేక మంది రక్షణ పొందుతారని ఆయన అన్నారు। అలాగే పేదలకు వృద్ధులకు వస్త్రాలు ఆహారం అందించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ప్రముఖులు సంఘ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు। सावक गौरव अपने कुर्ची जाबड़पुर नार पड़े काबी इंक फन अवद मुगेदा मिगल चेर कार्यक्रम उदय चुती समय में चवर का माटवल कार्यक्रम उद्देश्य अलग सेवक उद्देश्य चपेन वाक्य उद्देश्य मुगि प्रात आशीर्वाद जल्दीको समय स्टीफन मगर की अपगिस्ट दयचे गमन अद्भुत सजीव साक्षा अलग वाक्या ये सौकर्य इलांट कष्ट चल प्रयास तो प्रया प्रभु प्रयास अर्थम का आर्वा जानगर इपड़ी पंचकट नारायणमूर्ति गार जानगारिदर रेतल कर प्रमाद परस्थित मरण मेदकोच्च परशुद ग्रंथों यूप शरीर कुलपोन ఎల్లప్పుడు నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ అందుకు వారికి ఈ యొక్క బహుమాన సంపలు కొట్టి దేవుని మహిమపరచుదాం।
సేవలో రావడానికి కానీ నేను రాజమండ్రి వచ్చినప్పుడు నాకు ఎవరో తెలియదు నిజంగాని దేవుని దేవుని యొక్క ఆలోచన ప్రకారం నేను అద్దెకి ఎక్కడికి వచ్చానంటే దైవ సేవకులు ఇంటి మీదకి అద్దెకి వచ్చాను అది దేవుని ప్రణాళిక ఆనాటి నుంచి కూడా దైవ సేవకులు నన్ను ఎంతగానో పరిచర్యలో డిసెంబర్ మాసం అంటే అందరికీ తెలుసు క్రీస్తు జన్మదినాన్ని అందరూ కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటారు నిజమే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన నరావతారిగా భూమి మీద జన్మించడానికి కారణం పాపముతో శాపముతో నశించిపోతున్నటువంటి మానవులను రక్షించడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ భూమి మీద జన్మించి తన ప్రాణాన్ని ఆయన ప్రజల కోసం అర్పించి మనుషులను ఆయనకు ఆయన మోక్షానికి చేర్చినటువంటి మోక్ష ప్రదాత యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క గొప్ప సందేశాన్ని ఆయన ప్రేమను ప్రకటించడానికి ఈరోజు ఈ యొక్క పిడింగోయి గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమానికి అనేక మంది విచ్చేసినందుకు వారందరికీ కూడా ఎంతగానో దేవుని పేరు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చినటువంటి యవనస్తులకు అలాగే వృద్ధులకు అనేక మందికి దేవుని పేరు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అనేక మంది దైవ సేవకులు పాల్గొన్నారు. వారందరూ కూడా చక్కని గ్రీటింగ్స్ ను అలాగే తాడేపల్లిగూడెం నుంచి వచ్చినటువంటి జయరాజు గారు వారి యొక్క క్రిస్మస్ సందేశాన్ని సాక్ష్యాన్ని అందించడం జరిగింది. అలాగే అనంతరం వృద్ధులకు ఒక 20 మందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి ఒక అవకాశంగా దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క సమయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవులు ఉపయోగించుకొని క్రీస్తు ప్రేమను ఈ లోకానికి చాటాలి. ఎందుకోసమంటే యేసు క్రీస్తు ప్రభు వారు అందరికీ ఉపకారి. ఎవరైతే చీకటిలో నలిగిపోతా ఉన్నారో, ఎవరైతే చీకటిలో వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారో, వారి జీవితాల్లో క్రీస్తు ఉదయించడమే నిజమైన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ దినాలను అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుని పేరు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. హ్యాపీ క్రిస్మస్.